అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది రాగి కేసరి. జనరల్ గా రాగులు పిండితో మనం జావు పెట్టుకుని అందరూ తాగుతారు, కానీ ఇది స్వీట్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, తినని వారు కూడా ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నాను. సో ఓవర్ నైట్ నేను డ్రై ఫ్రూట్స్ ఏంటంటే బాదం, జీడిపప్పు, రాగులు నానబెట్టేసుకున్నానండి. నేను రాగులతో పాటు డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసేస్తున్నాను. కావాలంటే మీరు నేతిలో వేయించుకుని ఆఖరిలో వేసుకోవచ్చు. దీనికోసం నేను వాటర్ పెట్టాను, అలాగే కావలసిన స్వీట్ కోసం బెల్లం నాకు కావలసినంత మరిగించాను. ఇప్పుడు తీసుకున్న మిక్సీ జార్లో తీసుకున్న రాగులు నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసిన మిక్స్ మరుగుతున్న వాటర్లోకి పోస్తున్నాను. మీరు కావాలంటే మిల్ పట్టించిన పొడి పిండితో కూడా వాటర్ కలుపుకుని ఈ విధంగా చేసుకోవచ్చు. నేను రాగులు నానబెట్టి చేయాలని మాత్రం చేశాను. ఇప్పుడు మనం మరిగించుకున్న బెల్లం పాకం ఫిల్టర్ చేసేసుకుని పెట్టుకున్నామండి. రెడీగా వేస్ట్ అంతా తీసుకుని దాన్ని ఈ ఉడుకుతున్న పిండిలోకి మనం వేసేసుకోవాలి. నేను స్వీట్ తక్కువ తీసుకున్నాను. ఒక 1/2 కేజీ రాగులకి నేను 100 గ్రామ్స్ మాత్రమే స్వీట్ తీసుకున్నాను. మీరు కావాలంటే 150 గ్రామ్స్, 200 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవారు హాఫ్ స్వీట్ మాత్రం నేను వేస్తున్నాను. ఇప్పుడు అలా మిక్స్ చేసిన మిక్స్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నామండి. నెయ్యి కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. దీనికి వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మనకి కేసరి కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి, మంచి టెక్స్చర్ రావాలి కాబట్టి. ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి చాలా మంచిది. మన మజిల్ అయితే గట్టిపడుతుంది ఇది తినడం వల్ల. ఇంకా చాలా ఆరోగ్యానికి, డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచిది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.